పాకపా ఎన్ని కిసి పెడతావు ఏ మార్చుండు ఏలేవరా నేను కూర్చనేయనే అన్న కేసిఆర్ ఇస్తాండావి ఉట్టిటి అనుకున్నా నా గవర్నమెంట్ చీరలు ఒక్కొక్కటి 800 అంట 800 అంత మంచి చీరలు ఇచ్చినారా కంచు పట్టు చీరలు నేనే కిసి పెడతదా పారందా मनोलंटेद గూటం గోపాల నేను సర్పంచ్ ఊరుకు సర్పంచ్ గూటం గోపాల చీరలు ఇచ్చుతానుంటడేమో నాకు ఏ సిని పోయిన చీరిస్తాడు అనుకున్నా నీవు ఈడ కూడా ఉండవాల లైన్లా सर्पंच ప్రభుత్వం సొమ్మైన నియ్యతగా అందరితో పాటు అంద కష్టసుఖాలు చూసుకుంటూ నిలబడి లైన్ల నిలబడి తీసుకుపోతున్నా ఇక్కడనే ఉండాలి ఎందుకు వస్తున్నా వీడికి పడపడు పడపడు అందరూ లేరా మొగుళ్ళు ఏమొగుళ్ళు వాళ్ళెందుకు రాలేదే నేను చెక్ చేయనికి వచ్చిన ఓ ఆఫీసర్ ఆఫీసర్ ఆయన గోపాలు ఇక మనం మన కాడికి మాట్లాడుకుందాం లోక ముచ్చట పక్కన వేడదాం नी पेम सीरगन देखते अंत लुंगूसि दाक कुड़ता अंटे अंदे उरको नूर अंटर तीर नूर अंटर एन कं नी पड़रा नूर अंटर मेरेमना नीयत सर्पंच अंदर इंटर पे धैर्य सरपोद मंद पे मूडे అంట ఇక్కడ లేడని గాదనే నీకు మొగుళ్ళు లేడు నేను చేయేసిన రాని మాట్లాడకు లేని పొని ఆమె కల్పించకుండు ఓయ్యా లేందు కూడా మాట్లాడతావు కాదు ముసలోళ్ళై ముర్తాల పడి ముసలోళ్ళై ముర్తాల పడి పోతే నువ్వు కొద్ది శంపలు పెట్టి నున్నకు ఉన్నావు కదా అందుకు ఆశ పుట్టింది పిలగానికి నాకు అర్థమైంది ఆశ పుట్టింది ఏం పుట్టింది పో ఇంటకు ఇంటకు ఏ మాట కా మాట చీరలు అనగానే బతుకమ్మ చీరలు మరి ఆడళ్ళు కట్టుకొని బతుకమ్మ ఆడతారు నీవు గాన ఆ బతుకమ్మ చీర కట్టుకొని బతుకమ్మ ఆడతావా ఆడతంటే ఉన్న చీరలు నీకే ఇప్పిస్తా ఏమది ఏం జాంగ్రీ ఆడతాడు మరి గడ్డం తీసేసి నిన్ను అనుకుంటాను లేకపోతే కాదయ్యా పాపం ఊరళ్ళు ముసలళ్ళు గజలామ చూడు గలగల గలగల ముడ్డి లేకపోయిన సర్పంచి ఎనకుండి ఇప్పేయాలి అందరికి ఇప్పించి ఆఖరి నువ్వు తీసుకొని పో నా పిల్లం కూడా బతుకమ్మ మారుతది నా పిల్లం కూడా అన్ని పనులు చేస్తది నా పిల్లానికి సపోర్ట్ గా నేను కూడా ఏమన్నా ఏమన్నా నీ పిల్లం నీ పిల్లము सीरल नीवे बंदल नीवे उड़स्ता बिह्य नवे ओ मापा नल का नीवे वस्तव बिह्य की नीवे वस्तव सीरल इंकेदी पड़को कष्ट का मंच
తిన్న గిన్నెలు నువ్వు కారగొట్టాలి అంటే ఎంత కష్టం. నా పిల్లని నా పిల్లని నేను ఏమని చేసుకుంటా? 20 ఏళ్ళు పోసారు కొండ ఎక్కడ వండి రండమ్మా. మీసం దిప్యం ఉందలా? మీసం ఉండదా లేదా మూతి మీద చూసుకొని. ఆయనకు లేదు కాబట్టి ధైర్యంగా వచ్చింది. హలో మీసం ఉన్నా లేదు గారు, రోషం ఉండదా లేదు ఉడితేల వీళ్ళ సిర్ర లొల్లి లేకుండా పంచాయతీ లేకుండా సిరలు తీసుకు. కవిను ఎవర్రా అంత పొడి ఉండదు ఆమె మూతి అంత మూసుకొని దిప్పుకుంటూ వస్తుంది. ఏ ఆమె మేడం కాదు. ఎక్కడి మేడం రా? చీరలు పంచట ఆమెనా? ఏ కాదు, ఆమె అయ్యో మీద చెక్కింగ్, ఆమె లారీలు లారీలు ఇలా ఆప్తి చెక్కింగ్ చేస్తుంది ఆమె. హైవే మీద లారీలు చెక్కింగ్ చేస్తాయి. మనని లారీ ఎక్కొస్తాను 100 రూపాయలు ఇస్తేనే ఇచ్చిపెట్టింది నన్ను. అమ్మో చెక్ పోస్ట్ అదేమో అంటారు, ఆడిలో పడుతుందా? ఆమె గంజాయి గింజాయి అన్ని ఏమన్నా స్మగ్లింగ్ చేస్తారు కదా, అలా ఏమైనా ఉన్నాయని ఈమె మొత్తం ఇప్పి చూస్తుంది. మొత్తం ఇప్పి ఆమె చూస్తుంది. ఇప్పి ఆమె చూసి ఓకే నాకు నచ్చింది అన్నాకనే పంపిస్తుంది. ఆమె టోల్ గేట్ కంటే పెద్దది ఆమె గేటు. ఎక్కడి మేడం అబ్బా అయ్యా. అయితే మేడం తోటి మనం మంచిగా మాట్లాడి 2 చీరలు ఎక్కిపించుకుందాం రా. ఆ మేడం వచ్చిందంటే ఇంకా 4 చీరలు నాకు తెలిసి ఇక్కడ చెక్కింగ్ చేతానికి వచ్చింది. ఈడికా రాని రాండి మన ముందర నిలబడేది. ఓన్లీ లారీ డ్రైవర్ల తోటే మాట్లాడుతుందా? లారీ డ్రైవర్ తోటి మాట్లాడతా? అదే మేడం రా. ఆమె హైవే మేడం, ఆమె హైవే మేడం, హైవే హైవే మేడం, హైవే మేడం మాట్లాడదా? ఆమె మూవే అంటది ఏమన్నా? హైవే మేడం, ఓ మేడం, ఓ మేడం, ఓ మేడం ఏమైంది గడలు కట్టిన అంటే. ఆమెకి చెక్కింగ్ చేసేటప్పుడు ఏం మాట్లాడదు. వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు ఏమన్నా అంటే అంతే. ఆ మేడం అంటే ఉమ్మే అంటది ఏమన్నా? యాడికి తీసుకుపోయి చెక్కింగ్ చేస్తుందా? ఇప్పుడు లారీలు ఇట్లా వస్తాండి ఇలా లైట్ వేసి అని అన్నది అనుకో, ఆగిపోవాలి. ఫోన్ ఎత్తుకాడ కూడా ఆపడు లారీ, అలాంటిది ఈమె దగ్గర ఆపుతాడు, ఈ మేడం దగ్గర ఆపుతాడు. అయ్యో అక్కడ చూడు అట్లా ఇట్లా ఇట్లా అంటే ఆగిపోతుంది లారీ ఉట్టిగానే అతను అంత దూరం నుండి. అవునా పవీను? మేడానికి చేతికి అన్ని ఎడికెళ్ళు ఏమరా ఇంతగానము అక్క. అయ్యో పాపం మేడం కరోనా వచ్చింది కదా, జీతాలు పడలేవు. 2 రూపాయలు బ్లేడ్ అన్న కొనిచ్చి అక్కడానికి 2 రూపాయలు బ్లేడ్ తీసుకోడానికి చేతికి ఎడికడానికి కుట్టి. ఆమె హైదరాబాద్ రా, అది ఏదో చేస్తారు కదా బ్యూటీ పార్లర్ లా క్రీములు పెట్టి తీసేస్తారు. పాపం మేడం వెళ్ళలేదు చాలా రోజులు అయిపోయింది. పవీను మేడం కాళ్ళు లేని రద్దున్న పోతుకుండాయి. ఎంత స్మార్ట్ ఉన్నాయి కాళ్ళు. ఆమె కార్లోనే పెడుతుంది ఆ కాలు. కార్లో లేకపోతే లారీలా, కార్లో లేకపోతే లారీలా. ఈ బంగారు కాలు ఫ్లైట్ ఫ్లైట్లో లేకపోతే లారీలో లేకపోతే కార్లో ఈ మూడిట్లలో పనికే పెడుతుంది. ఆమె ఆమె ఎవరికి కనబడకుండా మొత్తం కవర్ తీసుకుంటే చూసినవా ఎట్లేసుకున్నదో? ఆమె నడుము కూడా కనబడదు. ఇంత పెద్ద లైన్ ఉంది పొద్దుగాల లోట పట్టుకొని వచ్చిన పొద్దుగాల ఇప్పటిదాకా చీరలు ఇయ్యరా నీకు? పెద్ద లైన్ ఉన్నది నేను తీసుకో. జాంగిర్ పీ పొద్దుగాలు వచ్చిండు. జాంగిర్ పీ పొద్దుగాలు వచ్చిండు. ఇంటికాడ పని అట్లనే ఉంది. ఇంటికాడ బట్టలు అట్లనే ఉన్నాయి, గిన్నెలు అట్లనే ఉన్నాయి. మన 3 రోజుల నుంచి లంగలాన్ని జారట్లుండి ఉతికిండు ఆయన. ఏముతుకలేడు, ఆ పని మనిషి కూడా వస్తలేదు. నువ్వు చీర తీసుకురాకపోదు, కట్టి ఎరిగింది ఆ గుర్త నిన్ను, కట్టి ఎరిగింది ఆ గుర్త నిన్ను. అగో యాదా ఈ రాయి రాసి. అగో పెద్ద మనిషి నువ్వే ఇంత ఉరుకులాడితే పెళ్ళ భయపడి ఉరుకులాడతావా? కొద్దిసేపు ఆగి తీసుకోవాలి. నువ్వే పెద్ద మంచి నా బాల నాది దండం పెడితే ఏదో ఒకటి ఏంటి? పెళ్ళాన్ని భయపడతాడు నిద్ర సంసారం చేసావయా? ఇది కలర్ నచ్చదండి పెద్ద మనసు నుండి కూడా ఇవి ఇట్లా చేస్తారు. నాది నాకు తెలుసు, మీది మీకు తెలుసు.
మేడం ఊపర ఆపదు ఇచ్చేదాంగా ఊపర ఆపదు ఇచ్చేదాంగా ఇచ్చేదాంగా ఆపదు మేడం ఇక్కడ సంతకం పెట్టు మేడం తమిళనాడు బార్డర్ దగ్గర ఇంకేం కావాలా మనకు మాకు మేడం ముఖం చూస్తా అయ్యో నువ్వు షాక్ అయితే ఇంకేం కావాలా నీకు నాకు వేరే కలర్ కావాలి వేరే కలర్ ఇంకేం కావాలి అమ్మా అన్ని చూపిస్తు కదా నాకు వేరే కలర్ అయితేనే తీసుకుంటా లేకుంటే నాకు వద్ది ఈ కలర్ ఉంది ఈ కలర్ ఉంది అన్ని ఇచ్చినాం మేము అన్ని నాలుగు ఉన్నాయి అవకయ్య తెలదనం ప్రియా నేను చెప్పాలే షాక్ అవుతామని చెప్తారు కలర్ లేవేమి వస్తాయి ఇక్కడ సీరలు మనిషిని చూసే గుర్తుపట్టి మరి మేడం మేడం అంటే కదరా మరి నువ్వు నమ్మాలని చెప్పిన అట్లా ఉట్టిగానే ఇస్తున్నట్టున్నాడు ఆడలోకి సీరలు అంటే మొగడు సీర కట్టుకొని వచ్చిన సిగ్గులేదు ఆయన కర్రాడా నీకెందుకు రా సీరలు సిగ్గురాపినాడు ఆడదాన వారా నువ్విస్తున్నావా ఇంటికి వెళ్ళినవే కేసీఆర్ అనిపిస్తుంది అన్ని కలిసిన సీరలు రేపు నా పెళ్లి అయితే నా పిల్లలకి ఇవ్వాలి సీరలు మరి మీరు తప్పమన్నా కేసీఆర్ సీర కాల మీద ఆయన ఇంట్లో ఆడవాళ్ళు లేరని ఆయన చీర కట్టుకొని వచ్చిండు చీర లేరని ఆడవాళ్ళు లేరంట నీ చీరకు చీర కట్టుకొని వచ్చిన ఉన్న ఆడవాళ్ళకి దిక్కు లేదురా మొగడ అంటే నాకు అక్కడ ఇడికాలి నడుస్తారు 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 బాగుంటారు అమ్మ ఉడితేల ఊళ్ళా బతుకమ్మ సీరలు వంచుతున్నారు బిడ్డ ఎన్ని రోజులు ఒకటే నాలుగు దినాలే ఎవరెవరు వంచుతున్నారు ఇక్కడ బియ్యలు యాదయ్య ఇద్దరే వంచుతున్నారా అందరికి కరెక్ట్ ఇస్తుండరా కసురుకుంటుండరా కోపగించుకుంటుండరా మంచినే ఇస్తున్నారా మంచినే ఇస్తున్నాము రాకపోయినా అవతలే తెలుసుకొని మాకు వస్తున్నాయా రావని వచ్చి అడిగితే మాకు బియ్యలు గారు ఉన్నారు వాళ్ళు సూచిస్తున్నారు సూచిస్తున్నారు అందరికి అయితే మంచిగా ఇస్తున్నారు వాయమ్మ ఉడితేల ఊళ్ళో ఇప్పటి వరకు అయితే బతుకమ్మ సీరల లొల్లి లేదు ఎవరు రాకపోయినా అమ్మ మీ పేరు మీద చీర తీసుకోలేదు వచ్చి తీసుకోండి అని చెప్తున్నారు మంచిగా చీరలు వంచుతున్నారు అందరు ఈసారి అయితే మంచి మంచి కళ్ళాలు వచ్చినాయి నాయన మీకు అందరికీ మరి మంచిగా పని చేస్తున్నందుకు 10,000 శరణార్థి వెంకటయ్య లొల్లి పంచు మీ ఇద్దరు కలిసి ఏ పని చేసి ఇద్దరు కలిసి చేస్తారు వెంకటయ్య నీవు కానీ ఆదయ్య కానీ ఇట్లనే మంచిగా పని చేసుకుంటా ఊరుకు మంచిగా చేయండి కసురుకోకుండ్రి ఇసురుకోకుండ్రి ఏం చెప్తున్నారు ఓమ్మ ఊరికి అడుగుతారు కదా బిడ్డ కొమరక్కని ఇదే ఊరు కొమరక్కని ఏ ఊరు అంటే కింద కామెంట్ కూడా పెడుతున్నారు మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం ఉడితేల ఊరు మసిరా ఆధార్ కార్డు అంటే నాకు చెప్పవు ఆరా తెస్తావు నేను ఆధార్ కార్డు లేకుండా వచ్చినమ్మా నేను మర్చిపోయిన ఆవి తెస్తా తెస్తా ఈయనే పెట్టుకో పిలగాని అవు ప్రవీణ్ భాయ్ కొమరక ఎప్పుడు వచ్చినా ఆధార్ కార్డు ఉంది లేదని చెప్పిన కొట్లాడనా ఇంత మాత్రం తీసుకొని పోతున్నాయి చీరలు ఈ రోజు ఏంటి ఆధార్ కార్డు అని చెప్పకుండా చక్క వెళ్ళిపోతూనే ఉంది అది ఎంతమంది పని చేస్తారు దీనికి చీరలు ఇద్దానికి 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి చీర ఇచ్చి అయ్యలేరు అమ్మా నాకు జర కడుపున వస్తున్నది ఇంటికన్నా పోతామంటాను పోతున్నా మీ కళ్ళు ఉన్నాయి మీ కళ్ళల్లో ఏమైనా మట్టి పోసుకున్నారా ఆ చీర దొంగతనం చేసి కడుపు కింద పెట్టుకుని పోతుంది అది మా జీవితం పోతుందంట పొద్దుగా పోయేటప్పుడు మంచిగానే ఉంటుంది ఇప్పుడే అమ్మా అక్క అక్క ఏం చేసినవే నువ్వు ఏం చేయలేదు అవ్వ చీర దొంగతనం చేసుకున్న తా ఇవ్వకపోతే చీర నా దాని ఎక్కడదిరా చీర నా దాని ఎక్కడ ఇదేంటి చీర కాదు ఇది నువ్వే కదరా చీర తీసింది చూసిరా నా మీద నేడుతా అండి నా మీద నేడుతుంది అని నాకు తెలుసు నేను కట్టుకుంటానని మీరే చెప్పారు నేను కట్టుకుంటానని చీరే నేను కట్టుకుంటాను అవ్వ పుసుకునే అంటే అన్నారు కానీ మాకని కొట్టకర్రమ్మా మాకని కొట్టకర్రమ్మా నాకెవరికి కావాలే చీరా అయ్యా ఎంగటే ఎంగటే నాకు ఎట్లా ఆయన ఒక చీర ఇస్తావు కదా ఆధార్ కార్డు ఆధార్ కార్డు తీసుకోవద్దు పద్ధతి తీసుకునే చీర చెప్పకుండా చెప్పకుండా
అమ్మ తోడే నాకు తెలియదు, అమ్మ తోడే నాకు తెలియదు, ఆ బాడకావే పెట్టుకో అక్క పెట్టుకో అన్నాడు. ఉద్యోగి పోతుంది జనాలు నన్ను కొట్టి చంపాలనా? మరి నన్ను కొట్టాలంటానే కొట్టగారు దండం పెడతా మా అక్కని, మా అక్కని కొట్టగారి, మా అక్కని కొట్టగారి. అక్కతోటి దెబ్బలు తినిపించే వాడుకావు, ఎంత పని చేసామా, ఆ చీర సెలవునా నాకు అవసరమా, నా తాను చీర లేకనా, ఎన్నడూ దెబ్బ కొట్టి పడ్డదాన్ని కాదు, నా అన్నదమ్ములు కూడా నన్ను కొట్టలే అమ్మా. ఆడేవాడో పోరాడు, గప్ప గప్పకు తిన్నమ్మా, గప్ప గప్పకు తిన్నమ్మా, నాకు తుంటెక్కకుండా అంటున్నాడు. ఏం దెబ్బలు, నిజంగా అమ్మ మీరు అనుకున్నారు, కొమరక్క అందరికీ తెలివి చెప్పేదాన్ని, నువ్వే దొంగతనం చేస్తా, నేను దొంగతనం చేయలేదు తల్లి. ఆ నిమిషంలో ఆడు ఏం మను పోసిండో, ఏం పిలగొట్టిండో, చెర్ర చేపట్లు నా కళ్ళు బయలుదేరి కమ్మినట్టుగా అమ్మి మత్తు మంది చల్లినట్టు అయిందబ్బా. అది అక్క కడుపులో పెట్టుకోనే పెట్టుకుంటే ఎందుకంత తప్పు చేస్తున్నా నా లేక, మీరు తప్పు మాత్రం చేయకుండా బిడ్డ, ఎన్నడుకున్న దొంగతనం లంగతనం బయట పడాల్సిందే. కోడి కుక్కరోకు అన్నట్టు ఊసేపోసి తీర్థం బిడ్డ, కోడి కుక్కరోకు అన్నట్టు ఊసేపోసి తీర్థం బిడ్డ. మా అక్కను కొడతా అడరా మీరు, మీ సంగా చెప్తా కొడకల్లారా, అవును మా అక్క ఏ పాపం చేసింది, ఏ పుణ్యం చేసిందా, మా అక్కను కొడి చంపిల్ల, అయ్యో మా అక్కను నిజంగా అక్క అక్క నేను నేను చెప్పిన ఆడికి మా అక్క చాలా మంచిది చాలా మంచిది అని చెప్పిన ఇల్లే నా మాట కొడకల్లారా, ఈ ఊరికే నువ్వంట పగనే, నువ్వంట అస్సలే ఓరు వాళ్ళు. అక్క నాకు బాధ అవుతుంది, ఎస్ అంటే ఎట్లుండే అక్క మా అక్కని గట్ట చేసి మనుషులమ్మ అక్క బాధపడికి, ఆ చీర కాకపోతే నీకు కంచపట్టి చీర చేస్తా నేను, అర్థమైందా, బొక్కల చీర కోసం ఎందుకు అక్క, పోనీ వదిలేది కొడితే వాళ్ళే కొట్టిరు, జన్మం రాత జన్మం రాత ఇప్పుకి తర్వాత ఏ నీళ్ళు పెట్టనా స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు లాగుతాయి. ఏ దొరకకుండా ఉరుకుతావా, ఉరుకుతా ఎంత దూరం ఉరుకుతావు, ఎంత దూరం ఉరుకుతావా అంట, నా పుండి చెట్ల పట్టి ఉరుకుతాడు, పుండి చెట్ల పట్టి కబడ్డీ కొడుక అమ్మో, నేను ఊసుకొని పోనరా, ఏయ్ రాయి తీసుకొని కొడతా, ఏయ్ ఆగురా పోతే నువ్వు ఉంటా నేనే చూద్దామా, చూద్దామా చూద్దామా ఆగా చెప్తున్నా, వద్దక్క తప్పున అదే నేనే నేనే చెప్పి కారి మొక్క తప్పైందా కారి మొక్క నీ నా కళ్ళు రా అక్క కొడుక, నీవు పసివిలగాలంట నువ్వుకుంటున్నామ్మా, ఇంకెంతో మందితోటి నా అన్నదమ్ములు కొట్టలే, నా అక్క చెల్లెళ్ళని కొట్టలే, నా యారాన్ని కొట్టలే, నా బావని కొట్టలే, నా మొగడు కొట్టలే, ఎవ్వరొక నాడు ఒక దెబ్బ కూడా కొట్టలే, ఈ అల్లా ఎంత పని చేస్తావురా, ఎంత పని చేస్తావురా, ఏదో ముసల్దాన్ అని ఇచ్చిపెడతాన్ని, ముసల్దాన్ అని ఇచ్చిపెడతాన్ని, దొంగతనం చేసింది కాక మళ్ళీ అంటాను నన్ను, నేను ఇస్తా నువ్వు నేను తెలియదక్కువనే, నేను ఇచ్చినంత మాత్రం నువ్వు బుద్ధికెళ్ళదనే కదా, నువ్వెందుకు పెట్టుకున్నావు ఇట్లా చెప్పు, నేను ఇచ్చిన నా తప్పే అమ్మా, మీరే చెప్పారు, నువ్వు బుద్ధి కలదని ఇలా పెట్టుకొని అమ్మా అమ్మా పొట్ట బాగుబ్బింది అన్నం నిన్ననే, పొట్ట బాగుబ్బింది అన్నం నిన్ననే అనుకుంటే పోతాను. అమ్మా నగిపిత్తమంట అని చూస్తున్నావు కదా, జాడకట్ట కనబడకుండా నూకుతా, కనబడకుండా నూకుతా, నేను ఎలాని ఇంటికే రాను, పో నేను ఎక్కడ నన్ను ఉంటా బిడ్డ, నువ్వు మళ్ళీ నా తెరు వచ్చినావు అనుకో నిన్ను నరుకుతా, నరుకుతావా అమ్మ, ఆడు చెప్పింది కరెక్టే తల్లి, నేను బుద్ధిగల దాన్ని అయితే ఆడు పెట్టుకో అమ్మ చీర అనగానే నేను ఎట్లా పెట్టుకుంటా తల్లి, ముసలు దాన్ని దమాకు పని చేయలేదు, మీరైతే కొమరక టీవీ చూస్తేనే ఉండి సర్ప్రైజ్ చేయరు, గడ్డలు కొట్టుంది అన్నీ కొట్టుండ్రు బిడ్డ, అన్నీ కొట్టుండ్రు బిడ్డ, మరవకుండా మంచిగా ఉండుండ్రి, దొంగతనం లంగతనం మాత్రం చేయకుండా, ఏదో నా దమాకు పని చేయక అట్లా చేసినా కానీ పోయిరా పోరు బిడ్డ.